పార్టీ పార్టీ రెస్పెక్ట్ ఉంది, మెయిన్ ప్రజల్లో రెస్పెక్ట్ ఉంది. తర్వాత ఈరోజు ఆంధ్ర రాష్ట్రం విడిపోయేటప్పుడు ఈవెన్ సుప్రీంకోర్టు ఒక చెప్పింది ఏంటంటే చాలా సున్నితమైన విషయం, రాష్ట్ర విభజన అని సున్నితమైన విషయం అనమాట. దీనికి చట్టిన చట్టంలో ఉండే అన్ని రూల్స్ని అప్లై చేసి నార్మ్స్ అండ్ రెగ్యులేషన్ అన్నీ పెట్టుకొని దృష్టిలో పెట్టుకొని రిఫరెన్స్గా తీసుకొని విభజన చేయాలి. మరి ఆ రోజు కాంగ్రెస్ ఏమో విభజన చేస్తానని అనేటప్పుడు వారికి ఎంత పాపం ఉందో బీజేపీ కూడా అంతే పాపం ఉంది. వారు ఏంటంటే ఆ తొందరపాటు తీసుకున్న డెసిషన్స్లోని వీళ్ళు కూడా అంతే బోతం ఇచ్చి మేము కూడా సై అంటున్నాం అని చెప్పేసి విభజన చేస్తారన్నమాట. మరి ఆ రోజు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఏమో 5 సంవత్సరాలు ఏమో స్పెషల్ స్టాటస్ ఇస్తామని చెప్పేసి చట్టసభల్లోనేమో మాట్లాడితే 5 సంవత్సరాలు చాలదు 10 సంవత్సరాలు అవసరమని చెప్పేసి వెంకయ్యనాయుడు స్వయాన్ అన్నారన్నమాట. ఈ మాటలన్నీ మర్చిపోతారు, ప్రజలు గుర్తుంచుకుంటారు కదా, మరి దాన్ని కట్టుబడి ఉండాలి కదా. ఈరోజు జాతీయ పార్టీ అంటే వీ హ్యావ్ టు హ్యావ్ అవర్ ఓన్ స్టాండ్స్, నాట్ దట్ వీ గివ్ ఎ వర్డ్ అండ్ దెన్ వీ స్కిప్ ఆఫ్. మనం అది నెరవేర్చలేని మాటలు ఎప్పుడు కూడా మాట్లాడకూడదు. అంటే లీడర్స్ అన్నారా కదండి, వీ షుడ్ ఐ మీన్ మనం ఏంటంటే ప్రజలకి ఇచ్చిన మాటకి ఎప్పుడు కూడా కట్టుబడి అయి ఉండాలి, అంటే అప్పుడే మనం ఏదో ఒక గుర్తింపు ఉంటుందన్నమాట. మరి 16,000 కోట్లు లోడ్ బడ్జెట్ ఉండేటప్పుడేమో 16,000 కోట్ల బడ్జెట్ని లోడ్ బడ్జెట్ కూడా తీరుస్తామని చెప్పేసి ఆ రోజు మాట్లాడినారన్నమాట. మరి తీరా చూస్తే ఏంటంటే మొదటిసారి బడ్జెట్లో 2,000 కోట్లు ఇచ్చారు, ఇప్పుడేమో 500 కోట్లు ఇచ్చారు, ముష్టిస్తున్నారు. ఇది సెంట్రల్ గవర్నమెంట్కి బాధ్యత ఉంది. ఆంధ్ర రాష్ట్రం ఎలా వెలిగిపోయి ఉండేది ఒకసారి ఆలోచన చేయండి. తెలంగాణ ఆంధ్ర రాష్ట్రం కలిసి ఉండేటప్పుడు అటువంటి నైపుణ్యం అంటే ఒక చంద్రబాబు నాయుడు గారు ఉండబట్టి కాబట్టి ఈ రోజుకి ఇంకా పరిస్థితులను చక్కదిద్ది ఇప్పటికి కూడా ఏంటంటే ప్రజలను ఏమాత్రం ఆంధ్ర డౌన్ఫాల్ వెళ్ళిపోతుంది అంటే ఎక్కడ ఇండస్ట్రియల్ పీపుల్ మళ్ళీ వచ్చి ఇక్కడ ఇండస్ట్రీని ఓపెన్ చేయకపోతే మరింత ఆంధ్ర డిప్రైవ్ అయిపోతుందని చెప్పి ఆలోచనతో పైకి చెప్పలేక చక్కలేక మింగలేక చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేస్తుంటే దానికి సమర్థన్ అమంత గారు చంద్ర మోడీ గారు ఇవ్వాలి. అలాగే పోలవరంకి ఎంత ఇస్తామని అన్నారు, పోలవరం పూర్తిగా జాతి ఇది నేషనల్ ఇది ఇచ్చారు, స్టాటస్ ఇచ్చారు, దానికి ఎంతవరకు కూడా తగిన డబ్బులు ఇవ్వాలి. ఈరోజు జగన్కి అనాసంగా మొత్తం ఇస్తున్నారనే అనిపిస్తుంది మాకు ఏంటంటే వాటర్ దీని మీద ఏమో అతను కూర్చోవడం ఇవన్నీ కూడా ఏంటంటే సత్తా లేదా చేయించుకోగలుగుతాం ఏంటంటే థాట్ దీని ద్వారా అథెంటికేటెడ్ పీపుల్ అథెంటికేటెడ్గా మాట్లాడితే మంచిది. సోమవీరరాజుకి సంబంధం లేని విషయానికి ఫైనాన్స్ మినిస్టర్ మాట్లాడమని చెప్పండి అందించామని చెప్పేసి అరుణ్ జైట్లీ గారు చెప్తారు కదా, మరి ఎక్కడ ఎందుకు ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు స్వయం చెప్తున్నారు కదా మాకు ఎంత ఇచ్చారు ఎంత అని చెప్పేసి హోదా కావాలి ప్లస్ ప్రత్యేక ప్యాకేజీ కావాలి ప్లస్ పోలవరం జాతీయ డిక్లేర్ చేయాలి అని చెప్పడం జరిగింది. రైల్వే కూడా సపరేట్గా కావాలంటున్నాం, అదే విశాఖపట్నం కావాలంటున్నాం, ఇవన్నీ ఇచ్చేంత వరకు కూడా మేము కృషి చేస్తాం, పుచ్చుకుంటాం కూడా.